వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ దేవదేవుడు ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం సకాలంలో ఏ విధంగా వర్షాలు పడుతున్నాయో ఆ విధంగానే వర్షాలు పడాలి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ రకంగానే ఈ రాష్ట్రం శాంతి భద్రతలతో కూడా ముందుకు వెళ్ళాలి. ఎక్కడ ఏ అవాంఛనీయ ఘటనకు స్థానం ఉండకూడదు అని ఆ దేవుణ్ణి వేడుకోవటం జరిగింది. దర్శనం బ్రహ్మాండంగా జరిగింది. పాదయాత్ర చేస్తున్న లోకేష్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద నియోజకవర్గం మీద ఎమ్మెల్యే అవినీతి చేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అవినీతికి మీరు అడిగినారు కాబట్టి సందర్భంగా మళ్ళీ దీని మీద దేవుని దగ్గర మాట్లాడినాడనే మాట రారాదు. మీరు అడిగినారు కాబట్టి తెలియజేస్తున్నాను. ఈ తెలుగుదేశం పార్టీ కానీ దాని అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ అవినీతికి కెయిర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ దాని అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీలో ఒక ఎక్స్ట్రా ప్లేయర్. అతను మనం క్రికెటో కబడ్డీ ఆడేటప్పుడు ఎలా ఒక ఎక్స్ట్రా ప్లేయర్ ఉండి ఆ ఎక్స్ట్రా ప్లేయర్ కూడా గెలిచినలే మరి బహుమతులను ప్రదానం చేస్తామో ఆ విధంగా అతను ఒక ఎక్స్ట్రా ప్లేయర్. అతను సర్పంచ్ కాలేదు, లేదా జెడ్పీటీసీ కాలేదు, ఎంపీటీసీ కాలేదు, ఏ ఒక్క ఎలక్షన్లలో గెలిచకుండానే అతను మంత్రి అయినాడు. ఎక్స్ట్రా ప్లేయర్కు ఏ రకంగా గౌరవం దక్కిందో తెలుగుదేశం పార్టీలో కూడా అతను ఒక ఎక్స్ట్రా ప్లేయరు. అతను మాట్లాడడానికి ఏమాత్రం అర్హత లేనివాడు. లోకేష్ బాబు పాదయాత్ర చేసిన, చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర చేసిన, ఇంకో లీడర్ ఎవరైనా తల కిందకి పెట్టి కాళ్ళు పైకి చేసి ఇంకా ఏదైనా కొత్త యాత్రను కనిపెట్టి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి జైత్ర యాత్రను ఎవరు ఆపలేరు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.